ఇక్కడ గాని అక్కడ గాని తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా న్యాయస్థానాల మీద విశ్వాసం పెరగడానికి గాని న్యాయస్థానాల్లో ఎల్లకాలం ఏమార్చటం అనేది సాధ్యమయ్యేది కాదు ఇన్నాళ్ళకి న్యాయం ధర్మం గెలిచిందనేటువంటి భావన తెలుగు ప్రజలందరిలో కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిన రోజు 1977 నుండి చంద్రబాబు నాయుడు ఎన్నో స్కాములు ఎంతో అవినీతి కార్యక్రమాలు ఎన్నో కుట్రలు ఎన్ని చేసినా ప్రభుత్వాలు గాని వ్యవస్థలోని వ్యక్తులు గాని ఎంతమంది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎంత పోరాటం చేసినా చంద్రబాబు నాయుడు తన కుయుక్తులతో నక్క జిత్తులతో పట్టుబడకుండా స్టేల్ మీద వ్యవస్థల్ని ఏమార్చుకుంటూ 45 ఏళ్ళుగా ఆయన చక్రం దిప్పేస్తున్నా అని చెప్తున్నాడు 100 గొడ్లను తిన్నటువంటి రాబందు ఒక్క సరైన తుఫానుకి నేలకూలినంత అన్న సామెతగా గంధం చెట్ల వీరుడు వీరప్పన్ కూడా ఎన్నో ఏళ్ళు ఎవరికి చిక్కకుండా హీరోలాగా చలామణి అవుతూ సందర్భంలో ప్రాణాలను పణంగా పెట్టినటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి ఒక్క అధికారికి దొరికేశాడు అంటే పాపం అనేది దీర్ఘకాలం ఎల్లకాలం ప్రకృతి చూస్తూ ఊరుకోదనే దానికి సాక్ష్యాలుగా మనకి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అలాగే 45 ఏళ్ళుగా ఎన్నో స్కాములు చేస్తూ స్టేల్ మీద నెట్టుకొస్తూ ఏ మారుస్తూ ప్రతి వ్యవస్థలో కూడా తను ఏర్పాటు చేసుకున్నటువంటి స్లీపర్ సెల్స్ ద్వారా రక్షించబడుతూ సమాజానికి మాత్రం నీతులు చెప్తూ ఇన్నాళ్ళు గడుపుతున్నాడు మన చంద్రబాబు స్వామీజీ ఆఖరికి 2014-15 సంవత్సరంలో కూడా తెలుగు గడ్డ మీద తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకి ఓటు కోసం లంచం ఇస్తూ ఆడియో వీడియో టేపుల ద్వారా పచ్చిగా దొరికిపోయి కూడా లంచం ఇస్తూ దొరికిపోయి 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అనుభూతి అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్కి అమ్మేసి అంటే ఆఖరికి ఏ పైనైనా ఎంత గడ్డి కరవటాకైనా తెగబడేటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని 10 సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ని అమ్మేసి కేసులు లేకుండా తప్పించుకు తిరగటం అనేది మన కళ్ళందరి మన ముందే మనందరం కూడా సాక్షిలుగా ఉన్నాం ఇవాళ ఇన్నేళ్ళకి పాపం పండింది సరైనోడి చేతికి దొరికాడు ఇది కేవలం తీగ మాత్రమే ఏదైతే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్